పూర్తిగా వాళ్ళు ఏం చేస్తే అది చివరికి ప్రజలు, ఉద్యోగులు, పోలీసు వ్యవస్థ కూడా భయభ్రాంతులు అవుతూ ఉంటే మీ దెబ్బకి ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడిద్దని అడుగుతూ ఉన్నా. ఎందుకు చర్య తీసుకోలేకపోతా ఉన్నారు మీరు అడుగుతూ ఉన్నాం. ఉదాహరణకి మీ ఎమ్మెల్యేలు 3 నెలల్లో తిరువూరు అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడిన తీరు బహిరంగంగా అతనే డైరెక్ట్గా ఇళ్ళు కులుస్తూ ఉంటే, అతనే తడగొట్టి మీసం మెలేసి తేల్చుకుందామని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే, స్వయం మీ పార్టీ వాళ్ళే ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంటే, నీ మక్కిలరకు గొట్టమును కాళ్ళెరకు గొట్టం ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసావో చెప్పమని అడుగుతూ ఉన్నావు. ఒకసారి మీ శాసనసభ్యుడు చేసిన తీరు పత్రికల్లో పుంఖాలు పుంఖాలుగా వస్తూ ఉన్నాయి. చివరిగా పాపం తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా వచ్చి అయా మమ్మల్ని రక్షించమండి అని చెప్పడానికి చెప్పే పరిస్థితి వచ్చిందంటే, మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో, మీ పరిపాలనలో ఏం జరుగుతూ ఉందో ప్రజలే చెప్తారు. ఒకసారి వారు మాట్లాడినటువంటి తీరుని ప్రజలకు చూపించవలసిందిగా, దాని మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు? మాట్లాడినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, సర్పంచ్. స్వయాన మీ శాసనసభ్యుడికి ఇంత దారుణంగా బరి తెగించి ఛాలెంజ్ చేసి పత్రికా విలేకరుల ఇంటికి వెళ్ళి ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నాడంటే, నన్ను ఏమీ చేయలేరని అబ్యూజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాడంటే, స్వయాన తెలుగుదేశం సర్పంచ్ వచ్చి భయపడిపోతూ ఒరిగిపోతూ మాట్లాడుతూ ఉన్నంటే, మీ పరిపాలన ఎటు వెళ్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆయన మీద చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా. రెండవ వ్యక్తి స్వయాన ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా.